ఏపీ 3IIT 2024 అడ్మిషన్స్లో భాగంగా థర్డ్ ఫేజ్ సంబంధించి రిజల్ట్ కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. కానీ రిజల్ట్ అయితే ఇంతవరకు అప్డేట్ అయితే కాలేదు. చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్లు పెడుతున్నారు, అన్న రిజల్ట్ 22వ తేదీ లోపలే వస్తుందని చెప్పారు కదా, ఈరోజు 22, ఇంతవరకు అప్డేట్ కాలేదు, రిలీజ్ చేశారా లేదా, ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు, ఎందుకు ఇంత లేట్ అవుతుందని కూడా చాలామంది అడుగుతున్నారు. కానీ అఫీషియల్గా మనకు ఇంతవరకు అప్డేట్ అయితే రాలేదు. ఎందుకు రాలేదు, రిలీజ్ చేస్తారా లేదా, మరి ముఖ్యంగా స్పోర్ట్స్ ఎన్సీసీకి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఎప్పుడు రాబోతుంది అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ కానీ చూసుకున్నట్టయితే యూజీకి సంబంధించినటువంటి అడ్మిషన్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది, 3IIT సంబంధించి. ఇక్కడ చూడండి, మనకు 22వ తేదీ లోపలే థర్డ్ ఫేజ్ సంబంధించి రిజల్ట్ అనేది అనౌన్స్ చేయబోతున్నామని అఫీషియల్గా ఒక డేట్ అనేది ఫిక్స్ చేసినప్పటికీ, ఇప్పటికీ కూడా మన అఫీషియల్ వెబ్సైట్లో థర్డ్ ఫేజ్ సంబంధించినటువంటి ఎందుకు ఇంత లేట్ అయింది అనేది కూడా అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు, అప్డేట్ కూడా చేయలేదు, చూస్తున్నారు కదా. అలాగే ఇక్కడ మనకు పిహెచ్ ప్రొవిజన్ లిస్ట్ కూడా వాళ్ళు ఇంతకుముందే రిలీజ్ చేశారు, దానికి సంబంధించి కౌన్సిలింగ్ కూడా 20వ తేదీ నుంచి కండక్ట్ చేయబోతున్నారు. ఇక్కడ మనం హెల్ప్ డెస్క్ కానీ ఫోన్ చేసి అడిగినట్టయితే, సార్ ఎందుకు మనం థర్డ్ ఫేజ్ సంబంధించి మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామన్నారు 22 లోపల, ఇంతవరకు రిలీజ్ చేయలేదు, కారణం ఏంటి సార్ లేట్ అవ్వడానికి అని అడిగితే, పిహెచ్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్లో ఉన్నారు అధికారులంతా కాబట్టి మనకు కాస్త లేట్ అనేది అయింది, ఈరోజు 22వ తేదీ లోపలే మనం రిలీజ్ చేస్తామన్నాం కాబట్టి 22వ తేదీ సాయంత్రానికంతా అప్డేట్ అయితే అవుతుంది అని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఈరోజు వెయిట్ చేద్దాం, ఈరోజు రాకపోయినా కూడా రేపైనా ఖచ్చితంగా అప్డేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాము. ఇది మనకు హెల్ప్ డెస్క్ నుంచి వచ్చినటువంటి సమాచారం, అది కూడా ఉండొచ్చు, ఎందుకంటే పిహెచ్ కేటగిరీకి సంబంధించి బోగస్ సర్టిఫికెట్లు పెట్టి చాలామంది అడ్మిషన్లు పొందాలి అనుకుంటున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు దాన్ని పసిగట్టి ఇప్పటికే చాలామంది సీట్లు కూడా కోల్పోయారు కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా మనకు థర్డ్ ఫేజ్ రిజల్ట్ కావాలి, థర్డ్ ఫేజ్ ఖచ్చితంగా ఈరోజు సాయంత్రానికంతా అప్డేట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఒకవేళ కాకపోయినప్పటికీ కూడా రేపటికైనా అప్డేట్ అయితే అవుతుంది. ఇది థర్డ్ ఫేజ్ సంబంధించి ఉన్నటువంటి అప్డేట్ అన్నమాట. స్పోర్ట్స్ కేటగిరీ అలాగే ఎన్సీసీ కేటగిరీకి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మనకు ఈ వీక్లోనే అప్డేట్ అవుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యం కూడా అయింది. మనకు థర్డ్ ఫేజ్ రిజల్ట్ వచ్చిందనుకోండి దాంట్లోనే అప్డేట్ కూడా ఇవ్వచ్చు, లేకపోతే మనకు 1 or 2 డేస్లోనే థర్డ్ ఫేజ్ రిజల్ట్ వచ్చిన 1 or 2 డేస్లోనే స్పోర్ట్స్ అలాగే ఎన్సీసీకి సంబంధించినటువంటి అప్డేట్ కూడా వస్తుందని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇదండి ఏపీ 3IIT సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్న అప్డేట్. ఈ వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.